సీఎం కాంట్రాక్టర్ను వదిలిపెట్టాం, మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్రం సీరియస్గా ఉంది. సెంట్రల్ కమిటీ అడిగిన రిపోర్ట్లు రాష్ట్ర సర్కార్ ఎందుకు ఇస్తలే? ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అయితే వివరాలు ఎందుకు దాస్తున్నారు? సమాచారం ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని హెచ్చరిక ఇవాళ మేడిగడ్డకు వెళ్లనున్న బీజేపీ స్టేట్ చీఫ్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మరి ఎందుకు ఇస్తలేదని చెప్పేసి అడిగితే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీరు అప్పటి నుంచి అడగొచ్చు కదా, చాలా రోజుల నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా కథ అంతా కూడా అని పబ్లిక్ అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని అని చెప్పేసి ఆయన అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లు బాధ్యులని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పారు. ఇక శుక్రవారం హైదరాబాద్లో సోమాజిగూడలోని కత్రియా హోటల్లో బీజేపీ స్టేట్ ఎలక్షన్ మీడియా సెంటర్ను పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాశ్ దేవదేకర్తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించిండు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ అవినీతి బట్టబయలైంది, కేంద్ర మంత్రి గజేంద్ర శెకావత్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు కేసీఆరే బాధ్యుడు, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కోదండరామ్ అంటా ఉన్నాడు ప్రొఫెసర్ కోదండరామ్. ఇక బాధ్యులపై కేసులు ఎందుకు పెట్టలే అని చెప్పేసి రిటైర్ ఇంజనీర్లు అడుగుతూ ఉన్నారు. నిజంగా ఎవడైతే బాధ్యులు ఉంటే వాని పైన కేసు పెట్టాలి కూడా ఈ చెప్తుండగా ఏం జరగలేదు అట్లట్లా అని చెప్పేసి నీ ఇంటికి అది ఉంటుంది కదా, పునాదులు ఉంటాయి కదా, పునాదులు కూడా మొత్తం కథం చేసి పడేసి నిన్ను మెల్లగా ఇట్లా పందిర్లెక్క నిలబెడితే తెలుస్తుంది రా నీకు ఇంటి నీ కథ. ఆడ ప్రాజెక్టు మొత్తం నాశనం అయిపోతా ఉంటే ఏం జరగలేదని చెప్తున్నాడు వాడు. ఇటువంటి దొంగలు ఉండడం వల్ల నష్టం జరుగుతుంది. ఇంకా రికార్డుల కోసం కట్టడం వల్లే ఈ సమస్యలు, ఇది పెద్ద స్కామ్, ఎంక్వైరీ చేయించాలని డిమాండ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సిబిఐతో విచారణ జరిపించండి, మేడిగడ్డ ఘటనపై రాష్ట్రపతి మురుము, సిఈసి రాజీవ్ కుమార్ కాంగ్రెస్ లేఖ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకో ఇది సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.